那，不是，不是，我们哥们。మనందరం కూడా కార్మికులుగా ఏర్పడి వాళ్ళ యొక్క అసత్యాలను తిప్పికొట్టి రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తున్న మిగిలిపోయినటువంటి ఏ విషయాలైనా కూడా ఆయన చేసినటువంటి లేకుండా సిమెంట్ రోడ్లను ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు, గొప్ప నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ ముత్తుకూరు మండలానికి సంబంధించి ఎప్పటి నుంచో దశాబ్దాలు ముఖ్యమంత్రిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడైనటువంటి విషయాన్ని సందర్భం ఢిల్లీ ఎయిర్పోర్ట్ పని, ఢిల్లీలో సమావేశానికి పని, లేదా ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా, లేదా ఇతర దేశాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ దిగాలి, జగన్మోహన్ రెడ్డి గారితో కాసేపు మాట్లాడాలి అని చెప్పి యువకులు ఈరోజు ఆరాటపడేటువంటి పరిస్థితి ఉంది అంటేనే జగన్మోహన్ రెడ్డి గారి గ్లామర్ ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి పార్టీలో మీరందరూ చేరి ఈరోజు సోదరుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీరందరూ చేరి రేపు రాబోయేటువంటి రోజుల్లో అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలతో పాటు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత యువకులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి యువకులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో యువతని భాగస్వామ్యం చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడికి వయసు ఉడికిపోయింది, ఇక్కడ పోటీ చేసేటువంటి సోమిరెడ్డికి చూస్తే ఇప్పుడు 4 సార్లు అయిపోయాడు, 5వ మరలా వస్తున్నాడు, నిన్ను ఎక్కడో మాట్లాడాడు పాపం. రేపు 2 నెలల తర్వాత గోవర్ధన్ రెడ్డికి శుభం కార్డు పడుతుంది, నాకేం శుభం కార్డు పడుద్ది, తమరికి ఏం కార్డు పడుతుందో చూసుకోండి. నాకు శుభం కార్డు పడితే నీకు ఎండ్ కార్డు పడాలి కదా, అందుకని ఒక్కసారి అది ఇది చెప్తున్నాడు పాపం. నేనేదో 2 నెలలాగండి 2 నెలలాగండి 2 నెలలాగండి అని 2 నెలల తర్వాత ఏమీ జరగదు. పంచ ఎగబట్టి సోమిరెడ్డి అనేటువంటి వాడు ఈ జిల్లా నుంచి దౌడు తీసేటువంటి పరిస్థితి వస్తుంది. మరల నుంచి ఆలోచన చేస్తా, వీళ్ళ సంగతి చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని 2 సంవత్సరాల తర్వాత నేను మరలా ఈరోజు చెప్తున్నా, 2 నెలల తర్వాత నేను వాళ్ళ సంగతి చూస్తా, వీళ్ళ సంగతి చూస్తానని చెప్పి నేను మరలా ఈ ముత్తుకూరు మండల కేంద్రంలో నుంచి సోమిరెడ్డికి ఛాలెంజ్ విసురుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. నువ్వు కాదు కదా, మీ తాత ముత్తాతలు దిగి వచ్చినా సరే కాలు పిక్క మీద వెంట్రుకను కూడా పీకలరేనటువంటి విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి ఏదైనా నోరు జారి ఎక్కువగా మాట్లాడితే నీ అంతు చూస్తారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ నీలాంటి ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు కారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప, నోరు ఉంది కదా అని నువ్వేదో పెద్ద ధీరుడులాగా వీరుడులాగా విచ్చలవిడిగానటువంటి పిరికి వాడిని చూసి భయపడేటువంటి వాడు ఎవడు ఉండడు. కాబట్టి యువకులు కానీ లేదా మిగతా వాళ్ళందరూ కూడా నేను కోరుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే విలువ ఉంటుంది, సోమిరెడ్డి లాంటి వాడికి ఓటు వేస్తే ఆ ఓటు చెల్లని ఓటు కింద మారిపోతుంది. కాబట్టి ఏదైనా మన ఓటుకు విలువ ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో వాస్తవానికి నేను బయట వెళ్లాల్సినటువంటి అంటే మీకోసరం మిమ్మల్ని అందరినీ ఈ పార్టీలో చేర్చుకుని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి. ఎందుకంటే ఒక్క యువకుడు పార్టీలో చేరితే 10 మంది పెద్దవాళ్ళు పార్టీలో చేరినట్లు లెక్క. యువశక్తి, ఆ బలం, ఆ కమిట్మెంటు, ఉన్నటువంటి ఆవేశం దాదాపుగా వయసులో ఉన్నటువంటి వాళ్ళకు ఉండదు. పోరాడాలనేటువంటి మనస్తత్వం, సాధించాలనేటువంటి తపన ఇవన్నీ యువతలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు చేరేటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కావాలనేటువంటి ఆలోచనతో విష్ణు కోరిక మీరు ఏర్పాటు చేశాం. దానికోసరం ఏదో పిల్లలు చేరుతున్నారు కదా అని ఆలోచన కాకుండా పాప వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీకు ఆశీస్సులు అందించడానికి ఈరోజు రావడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అందరం కలిసి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని, ఈ ముత్తుకూరు మండలాన్ని బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి దిశగా అడుగులు వేసేటువంటి విధంగా ఆలోచన సాగిస్తాము అని చెప్పి మేము సమీవుల్లా జంగాలకండి మధు గురవైశాల మస్తాన్ శ్రీను బ్రహ్మదేవ సునీల్ పవన్ కీ అంటారు.
పేరు పిలిచినందుకు మహేష్ జంగాలకండి నుంచి, కృష్ణ సలీం శ్రీహరి షఫీ రాజా చరిత్ శ్రీను రాజేష్ నవీన్ జగదీష్ అంశి సుబ్బు హేమంత్ భాను రేవంత్ శ్రీనాథ్ కండిగా ప్రసాద్ బాబు వెంకటేష్ ప్రవీణ్ ప్రభాకర్ వెంకట్ శ్రీను దొత్తపాడు వంశీ అశోక్ శ్రీకృష్ణ చంద్రకాంత్ తిరుమల మణి పృథ్వీరాజ్ ప్రవీణ్ మౌలి శ్యామ్ రాకేష్ సునీల్ ఆదర్శ్ భాను శ్రీనాథ్ సురేంద్ర వరుసగా కూర్చోండి కొంతమంది.